ఒక మనిషి పాపము చేసిన తర్వాత ఒక మనిషి తన పాపములో నిమగ్నుడై తన పాపం వెంట పరిగెడుతుంటే, ఇదిగో దేవుడు నిన్ను చూసి కరుణించి నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే, నీ త్యాగమును నీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగమును నువ్వు మరచి ఇంకా పాపములో ఉంటే, లేదు ఇక నేను పాపము చేయను అని అనుకుంటే గనక, దిస్ ఈజ్ ద రైట్ టైం టు కమ్ టు క్రైస్ట్. సో మై డియర్ ఫ్రెండ్, వై ఆర్ యు హెసిటేటింగ్? కమ్ టు లార్డ్, కమ్ టు క్రైస్ట్. నీవు దేవుడిని ఎందు విశ్వాసముంచి ప్రభు అయిన క్రీస్తుడెల విశ్వాసముంచి దిగో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నువ్వు నీ పాపములను ఒప్పుకొని, ఇదిగో తండ్రి నేను ఇక పాపము చేయను, నేను ఇక పాపమునకు బందీని కాను, నా ఎడల నా శరీరం అందు కేవలము మంచిది మాత్రమే జరుగుతుంది, కేవలము పరిశుద్ధత మాత్రమే నా శరీరంలో ఉంటుంది, నా ఆలోచనలో ఉంటుంది అని నిన్ను నీవు తీర్మానము చేసుకో. పశ్చాత్తాపడాలి, ఇదిగో దేవా నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, ఇక నుంచి నా జీవితము మార్చుకుంటాను, నేను ఇక పాపమునకు దాసుడను బందీని కాను అని ఒక్కసారి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములను దేవునికితో మాత్రమే ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచనలను మార్చుకోవాలి, నీ పద్ధతులను మార్చుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేసి పాపమును విడిచి దేవుని దగ్గరికి జాయిన్ అయిపోతావో అప్పుడు నీవు మంచి మనిషిగా మార్పు పొందుతావు, నీ పశ్చాత్తాపమునకు ప్రతిఫలము దొరుకుతుంది, ఇక నీవు పాపము చేయకుండా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా బ్రతకగలుగుతావు. కాబట్టి ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఓ యవ్వనస్తుడా, ఓ యవ్వనస్తురాలా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవేత్తరుడా, ఇదిగో దేవుడు ఈ మాటలతో నీతో మాట్లాడుతున్నాడు. నీ పాత జీవితమును విడిచిపెట్టు, నీ పాత స్వభావమును పాప స్వభావమును విడిచిపెట్టు, నీ జీవితమును మలుచుకొని మార్చుకొని క్రీస్తు దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం, కమ్ టు గాడ్, ఓపెన్ అప్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ హార్ట్, బిలీవ్ ఇన్ హిమ్, హీ విల్ షో ద వే, హీ విల్ గివ్ ద లైఫ్, హీ విల్ టేక్ యూ టు హెవెన్. ఇది మన పశ్చాత్తాప జీవితము, మన పశ్చాత్తాపము ఇలా ఉండాలి. పాపమును విడిచిపెట్టాలి, త్రోసివేయాలి, పక్కకు నెట్టేయాలి, దేవుని దగ్గరికి మనము వెళ్ళిపోవాలి. ఎందుకనంటే అదే మన పట్టణము, అదే మన నివాసము, ఇక్కడ మనము కేవలము యాత్రికులము మాత్రమే, కేవలము విజిటర్స్ మాత్రమే. మనం ఇక్కడ ఒక రెంట్ హౌస్లో వచ్చి ఉండి వెళ్ళిపోయే వారిలాగానే, ఇదిగో ఈ భూమి అనేది మనకు ఒక తాత్కాలికమైనటువంటి సమయము, ఇక్కడ మనం రెంట్కు ఉండి వెళ్ళిపోవడానికి వచ్చాము. కాబట్టి ఇదిగో నా ప్రియ స్నేహితుడా, కమ్ టు జీసస్, కమ్ టు జీసస్, యాక్సెప్ట్ హిమ్, బిలీవ్ ఇన్ హిమ్, చేంజ్ ద లైఫ్.